హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బాలా ఫ్యామిలీ నేను మీ అనుషాని ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దసరా వచ్చేస్తుంది కదండి నవరాత్రిలో ఒకరోజు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరణ చేస్తారు కదండి అమ్మవారికి చాలా ప్రీతికరమైన నైవేద్యం చక్కెర పొంగలి ఈ చక్కెర పొంగల్ని నేను నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయబోతున్నానో ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా దీనికి కావాల్సిన చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అండి ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఒక వన్ ఫోర్త్ కప్ తీసుకోండి బియ్యం అయితే వన్ ఫోర్త్ కప్ అయితే క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ నానబెట్టుకొని పెట్టుకొని తీసుకున్నానండి సేమ్ క్వాంటిటీలో షుగర్ అండి వన్ ఫోర్త్ కప్ రైస్ కదా వన్ ఫోర్త్ కప్ షుగర్ తీసుకున్నాను ఇంకా నెయ్యి అయితే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకోండి పాలైతే నేను కాగపెట్టుకుంటున్నానండి పాలు కొంచెం కాగపెట్టుకునేంత వరకు మీ దగ్గరే ఉంటే ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి లేదా లో ఫ్లేమ్లో పెట్టుకోండి అది కాగుతూ ఉన్నాయి కదా పక్కనే నేను కొంచెం త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని దానిలో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా కొంచెం లైట్గా ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేస్తున్నాను ఈ మొత్తం ఫ్రై అయిపోయాక వీటిని ఒక కప్లోకి అయితే తీసుకుంటున్నానండి చూసారు కదా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి వీటిని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను సేమ్ ప్యాన్లో ఆ గీ అలాగే ఉంచండి మనం నానపెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి అవి కూడా లైట్గా ఫ్రై చేయండి బియ్యము ఫ్రై చేసి మనం పొంగల్ రెడీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రై అయిపోయినాయి బియ్యం ఎప్పుడైనా ఫ్రై అయిపోతే బియ్యం అనేది కలర్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తుంది చూడండి అలా వచ్చేసాక మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఇంకా పాలు కూడా ఎలా ఉన్నాయో రెడీ అయినాయమో చూద్దాం పాలు ఆల్మోస్ట్ పొంగుతున్నాయండి రెడీ అయిపోయినాయి కదా ఈ పాలు అనేది మెజర్మెంట్కి వస్తే టూ అండ్ హాఫ్ కప్తో తీసుకున్నానండి టూ అండ్ హాఫ్ కప్ పాలు వన్ ఫోర్త్ కప్ అనేది రైస్ అంటే టెన్ టైమ్స్ ఎక్కువ తీసుకున్నాను మీరు దేంతో అయితే రైస్ తీసుకుంటారో దానికి టెన్ గ్లాసెస్ అనేది పాలు కావచ్చు నీళ్లు కావచ్చు కలిపి ఒక టెన్ టైమ్స్ ఎక్స్ట్రా తీసుకోండి అప్పుడే మన చక్కెర పొంగల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి టెక్స్చర్ అనేది చూడండి ఇందులో మనం రైస్ కూడా యాడ్ చేసుకున్నాం కదా ఫ్రై చేసుకున్నాయి ఇవన్నీ ఉడుకుతూ ఉంటాయి దీనిపైన మూతప కూడా పెట్టేసుకుందామండి చూసారా పాలు ఎలా పొంగిపోతున్నాయో మూత పెడితే పాలు అనేది పొంగడం చాలా శుభప్రదం అండి చాలామందికి పాలు పొంగితే ఇష్టం ఉండకపోవచ్చు బట్ ఏంటంటే మేము నైవేద్యం చేసేటప్పుడు కంపల్సరీ పాలు పొంగితే శుభప్రదంగా మేము అనుకుంటాము సో పాలు పొంగినా ఏం పర్వాలేదండి లేదు మీరు ఇంకా పాలు పొంగకూడదు అనుకుంటే మూత పెట్టకుండానే దానిలో ఒక గెరెట పెట్టేయండి ఉడుకుతున్నప్పుడు మీరు పక్కకు వెళ్ళినా పాలు అనేది పొంగకుండా ఉంటాయి బియ్యం అనేది రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి దీనిలో వన్ ఫోర్త్ కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను సేమ్ క్వాంటిటీ బియ్యం ఎంత అయితే చక్కెర కూడా అంతా సరిపోతుంది ఇంకా స్వీట్నెస్ ఎక్కువ తినాలనుకుంటే ఒక్క టూ స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్ స్వీట్ అండి ఇంకంతకన్నా పట్టదు ఈ టెక్స్చర్లో ఉన్నప్పుడే మనం వన్ ఫోర్త్ కప్ నేను గ్రేట్ చేసుకున్న కొబ్బరి కూడా వేసానండి ఈ చక్కెర పొంగల్లో కొబ్బరి అనేది స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ టైంలోనే మీరు ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి నాకైతే ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది మనం ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా కొన్ని యాడ్ చేశాను కొన్ని గార్నిష్ కోసం పక్కన పెట్టుకున్నాను ఇంకా ఒక టూ లేదా త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి మీ క్వాంటిటీని బట్టి పొంగలి చూడండి ఈ టెక్స్చర్లో వచ్చేసింది కదా ఇంకొక టూ టు త్రీ మినిట్స్ అయితే మనం కొబ్బరి అది ఉడికించుకొని కలిపేసుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఆఫ్టర్ త్రీ మినిట్స్ ఈ టెక్స్చర్లో వచ్చేంతవరకు ఉడకనిస్తే సరిపోతుందండి ఇంకా మనం ఆరిపోయాక ఇంకొంచెం దగ్గరగా అవుతుంది మన పొంగల్ అనేది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటే నెయ్యి అండ్ కొబ్బరి అండి కొబ్బరిని అయితే అసలు స్కిప్ చేయద్దు టేస్ట్ అనేది కొబ్బరి వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యి ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత బాగుంటుందండి ఇంకెందుకు కలుస్తాం మన చక్కెర పొంగల్ని సర్వ్ చేసుకుందాం నేనైతే అమ్మవారికి నైవేద్యంగా పెట్టే బౌల్లోనే సర్వ్ చేసుకున్నాను చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా ఇంకెందుకండి ఈ నవరాత్రిలో మీరు కూడా ఎవరైనా ట్రై చేసి ఉండకపోతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి మనం అందరం బ్లెస్సింగ్స్ తీసుకుందామండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే షేర్ కూడా చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని మీరు ట్రై చేసి ఉంటే తప్పకుండా మీ వాల్యుబుల్ కామెంట్ అనేది నాకు కింద మెన్షన్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్